ఏపీ మెట్రిక్ జోన్లో అసలేం జరుగుతుంది? టెండర్లు రద్దు చేసిన సంస్థకు నిధులు చెల్లించడంలో ఆంతర్యమేంటి? మంత్రి కామినేని చెప్పేది ఒకటి, అధికారులు చెప్పేది మరొకట. ఉన్న ఫలంగా సంస్థ నిధులు ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు మార్చడానికి కారణాలేంటి? అధికారులు ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారా? ఇలా అనేక సందేహాలతో మరోసారి మెట్రిక్ జోన్ అంశం వివాదాస్పదంగా మారింది. ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ మెడిటెక్ జోన్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విశాఖ మెడిటెక్ జోన్లో గతంలో భారీ కుంభకోణం బయటపడింది. మెడిటెక్ జోన్లో భవనాల నిర్మాణం, భూమి చదును కోసం టెండర్లు పిలిచారు. అయితే వాస్తవంగా 500 కోట్లతో అయిపోయే పనులను ఏకంగా 2400 కోట్లకు, అంటే సుమారు 300% అధికంగా ఇచ్చేశారు అధికారులు. టెండర్లలో L1 గా నిలిచిన ల్యాంకో ఇన్ఫ్రాకు పనుల్ని అప్పగిస్తున్నట్లు LOI కూడా ఇచ్చేశారు. ఇందులో పెద్దెత్తున అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. ఖర్చు విషయంలో జరిగిన భారీ కుంభకోణాన్ని ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది TV5. మొత్తం బాగోతం వెనుక సంస్థ CEO జితేందర్ శర్మ పాత్రున్నట్లు కూడా తెలిసింది. శర్మతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పాత్రపైన అనుమానాలొచ్చాయి. TV5 వరుస కథనాలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. చివరకు సీఎం జోక్యంతో ల్యాంకో ఇన్ఫ్రాకిచ్చిన టెండర్లు రద్దు చేసి మళ్లీ కొత్తగా టెండర్లు ఆహ్వానించారు. TV5 చొరవతో వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము అవినీతి పరుల చేతుల్లోకి వెళ్లకుండా బ్రేక్ పడింది. అయితే టెండర్లు దక్కించుకున్న కంపెనీ ల్యాంకో ఇన్ఫ్రా ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయకపోవడంతోనే రద్దు చేశామని కట్టుకథలు చెప్పుకొచ్చారు అధికారులు. ఈ వ్యవహారంలో తాజాగా అధికారుల బాగోతం ఒకటి బయటపడింది. టెండర్లు రద్దు చేసిన సంస్థకు మెడిటెక్ జోన్ నుంచి ఈ ఏడాది మే 19 24,80,000 ICICI బ్యాంకు ద్వారా చెల్లించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా TV5 సేకరించింది. అయితే మంత్రి కామినేని మాత్రం ల్యాంకో ఇన్ఫ్రాకు 1 రూపాయి కూడా చెల్లించలేదని బుకాయించేస్తున్నారు. ఆధారాలతో సహా అన్ని వివరాలు ఉన్నా మంత్రి ఇలా చెప్పడం సందేహాలకు తావిస్తోంది. అయితే మెడిటెక్ జోన్ CEO జితేందర్ శర్మ, పూనం మాలకొండయ్య మాత్రం ల్యాంకో సంస్థకు నిధులు చెల్లించామని చెబుతున్నారు. 5 ఏళ్ల కలిపి 1100 కోట్లు, దీంట్లో 2 ఏళ్లకి 269 కోట్లు మాత్రమే ఈ టెండర్. ఈ 1100 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 50 కోట్లు 25 క్రోర్స్ ల్యాండ్ ఎవిక్షన్ అయింది, ఇంకో 25 క్రోర్స్ మాత్రమే మిగిలిందంతా 250 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాను. మనకి 560 కోట్లు ఇన్వెస్టర్స్ అక్కడ పెట్టే కంపెనీలు పెడుతున్నారు. కొన్ని పేపర్లో వచ్చినట్టు బ్లాక్ లిస్టెడ్ కంపెనీ ఎవరో నేను అనుకుని నేను ఇచ్చింది కాదు, అది టెండర్ పిలిచి ఓపెన్ టెండర్ లో L1 వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. మంత్రి ఒకటి చెప్తుంటే అధికారులు చెప్పేది మరోలా ఉంది. ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ కోసం ల్యాంకో సంస్థకు నిధులు చెల్లించినట్టు అధికారులు చెప్తున్నారు. అసలు టెండర్లు రద్దు చేసిన సంస్థకు డబ్బులు ఎలా ఇస్తారు? పైగా ఎస్క్రో ఖాతా ఓపెన్ చేయలేదని అధికారులు చెప్తుండగా మరి డబ్బులు ఏ అకౌంట్ లోకి జమ చేసినట్టు? ల్యాంకో పేరుతో అధికారులే నిధులు పక్కదారి పట్టించారా? ఇదే అనేక అనుమానాలకు తావిస్తోంది. అటు టెండర్లు రద్దు చేసినాడే మెడిటెక్ జోన్ నుంచి సుమారు 12 కోట్ల రూపాయలు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మళ్లించారు. SBI నుంచి ఎస్ బ్యాంకుకు మెడిటెక్ జోన్ నిధులు మళ్లించారు. ఈ నిధులు మెడిటెక్ జోన్ అకౌంట్లోనే ఉన్నాయా? హడావుడిగా ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకి ఎందుకు మార్చినట్లు? 12 కోట్లు సంస్థ పేరు మీదే ఉన్నట్టు ఎందుకు అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నట్టు? ఈ 12 కోట్లు కూడా ల్యాంకో సంస్థకే వెళ్లాయా? అధికారులు ల్యాంకోతో కుంభక్కయ్యారా? ఇలా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో మంత్రి కామినేనిని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారా, లేక అన్నీ తెలిసినా మంత్రి కావాలనే ఇలా మాట్లాడుతున్నారా అనేది కూడా అనుమానమే. ఏదేమైనా కోట్ల రూపాయలతో తలపెట్టిన ప్రాజెక్ట్ అవినీతి అధికారుల చేతుల్లోకి వెళ్లడం, ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం నిధుల మళ్లింపుపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటపడే అవకాశముంది.